సో నేనైతే డౌన్లోడ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన, సో మీకు వర్క్ కాకపోతే నేను అక్కడి నుంచి తిరగండి. సో నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తూనే ఉంటాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అంటే నా వీడియోస్ కింద దేనికి కానీ కామెంట్ పెట్టినా నేను మీకు కంపల్సరీ రిప్లై అయితే అనేది ఇస్తాను. సో ఫస్ట్ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవాలని చెప్తా. సో సైజ్ సెలెక్ట్ చేసుకోండి. సో 16:9 కానీ 9:16, 1:1, సో అది మీ ఇష్టం ఎంతైనా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలనుకుంటారో అయితే ఐడియా ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో ఏదైనా బ్లాక్ కలర్ ఫోటో పెట్టి సో దాని మీద మీ ఫోటో పెడదాం అనుకుంటారా, లేదంటే డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఎక్కడో మీ ఫోటో ఇద్దాం అనుకుంటారా అనేది డిసైడ్ అవ్వండి. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డైరెక్ట్ మీ ఫోటో ఇస్తే మీకు ట్రాన్స్లేషన్స్ అనేది వస్తాయి. సో కొన్ని ఆప్షన్స్ వస్తాయి, కొన్ని రావు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ కానీ వేరే ఏదైనా కలర్ ఇచ్చి సో దాని కింద మీ ఫోటో సెట్ చేసి సో దాంట్లో కొన్ని ఫీచర్స్ వస్తాయి, బట్ ట్రాన్స్లేషన్ ఫీచర్స్ అయితే రావు. సో ఫస్ట్ మీరు ఎట్లా కావాలనేది అయితే డిసైడ్ అవ్వాలా. సో నేను మీకు ఇందులో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టి చూపిస్తాను. సో లాస్ట్లో సో బ్యాక్గ్రౌండ్ పెట్టంది కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మీకు బ్యాక్గ్రౌండ్ పెట్టకుండానే చూపిస్తాను. సో ఫస్ట్ మీకు ఏ ఫోటో కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఫోల్డర్స్ అయినా ఓపెన్ అయిపోతాయి. సో మీరు ఏ ఫోల్డర్లో ఉన్నారు అనుకుంటారు, సో ఆ ఫోల్డర్ అయితే చెక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోల్డర్లో లేదు. సో నేను మామూలుగా మీకు చూపించడానికి ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకుంటా. సో ఇప్పుడు మీకు ఫోటో తీసుకుని అయితే చూపిస్తామండి. ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో దాని ఒక ట్యాప్ చేయగానే సో మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో మీ ఫోటో డ్యూరేషన్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో 1 సెకండ్ నుంచి 15 సెకండ్స్ వరకు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్1లో అయితే చెప్పిన, సో మీ ఫోటో డ్యూరేషన్ ఎట్లా పెంచుకోవాలి, ఎంతసేపు పెట్టుకోవచ్చు అనేది. సో మీరు ఆ వీడియో అయితే కంపల్సరీ చూసి మీరు పార్ట్2 అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా. సో ఫస్ట్ ట్రిమ్ ఆప్షన్ గురించి చేద్దాం. సో ట్రిమ్ రైట్ కావాలంటే రైట్ ట్రిమ్ చేసుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కూడా ట్రిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రిమ్ చేసుకుని వద్దనుకుంటే సో మీరు బ్యాక్ పైన అండ్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకైతే చూపిస్తా ఆప్షన్స్. సో నేను ఫస్ట్ మీకు స్క్రీన్ మీద యాడ్ చేసి అయితే చూపిస్తాను. సో ట్రిమ్ ఆప్షన్లో లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, సో మధ్యలో కావాలంటే సో మధ్యలో కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకుంటే మీకు ఎక్కువ ట్రాన్స్లేషన్స్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుంటే సో ఇట్లా డైరెక్ట్ ఫోటో యాడ్ చేసుకుంటారు కదా. సో ప్లస్ ఆప్షన్ వస్తుంది కదా, సో దాని మీద ట్రాన్స్లేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో లేదంటే వేరే ఒకవేళ ఆ ఫోటో కాకుండా ఇంకో వేరే ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవాలంటే సో ఏ ఫోటో యాడ్ చేసుకున్నట్లయితే మీరు ఫస్ట్ డిసైడ్ కండి. సో మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సో ఏ ఫోటో కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో దీనిలో తెలుగు. సో నేను ఇంకో ఫోల్డర్ అయితే తీసుకుంటా చూడండి ఒక్క నిమిషం. ఒకటే ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటోస్ యాడ్ చేసుకుంటే సో మీ గ్యాలరీలో నుంచి ఏ ఫోటో కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సేమ్ పైన మీద ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ అయిపోతుంది. సో అక్కడ కూడా మీరు ట్రాన్స్లేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం ఎన్ని ఫోటోస్ అని పెట్టుకోవచ్చు. సో ఆ ప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసిననుకోండి. సో మీకు ట్రాన్స్లేషన్స్ అనేది వస్తాయి. సో దీనికోసం మీకు సెపరేట్ వీడియోలు అయితే తెలియని ట్రాన్స్లేషన్స్ గురించి. సో వీడియోలు అయితే ఇలా తీసుకోండి. సో తర్వాత ఆప్షన్ గురించి కూడా చెప్తాను. సో మధ్యలో ట్రాన్స్లేషన్స్ అనేది సో ఒక పెద్ద ఎక్స్ప్లెయిన్ లాగా చేయాలి. సో దీనిలో వేస్తే వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది. సో నేను దాని గురించి మీకు చెప్పట్లేదు. సో మామూలుగా సింపుల్ సింపుల్ అయితే నేను చెప్తాను. సో ఎట్లా తీసుకున్నది, సో అది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నాండి. సో దాని ఆప్షన్ తర్వాత ఆప్షన్ చూద్దాం ఫస్ట్. సో మీరు ఏదైనా తెలియకుండా ఒకవేళ వచ్చినా సో అండ్ ఆప్షన్ వచ్చిరంటే సో మీ బ్యాక్ వచ్చేస్తుంది మొత్తం. సో నేను ఎటువంటి ట్రాన్స్లేషన్స్ పెట్టకుండా అయితే మీకు డైరెక్ట్ ఫోటో ఎడిట్ చేసుకున్నాను అయితే చెప్తాను. సో ఇప్పుడు మన ఫోటో ఫస్ట్ ఎలా యాడ్ చేసుకున్నాం అట్లా వచ్చేసింది. సో ఫోటో మీద క్లిక్ చేయండి ఒకసారి. సో ట్రిమ్ ఆప్షన్ గురించి చెప్పిన, సో సెకండ్ మెర్జ్ ఆప్షన్ చూపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసినా ఒకటి. సో మీ ఫోటో ఎలా కావాలనేది అయితే చూపిస్తుంది. సో మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటేలాగా ఉండాలా, లేదంటే మధ్యలో నుంచి వేరే వేరే కొన్ని ఫొటోస్ వస్తాయి కదా మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. సో స్టార్టింగ్లో ఒకలాగా ఉంచి సో లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా వేరే యాంగిల్లో కావాలా. సో ఎట్లా కావాలంటే అట్లా సెట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఒకటి సెట్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు. సో స్టార్టింగ్ ఫస్ట్ పొజిషన్ ఇది. సో మన సెకండ్ రాగానే సో స్లైడ్ అవుతూ ఇట్లా లాస్ట్కి రావాలి. సో ఇట్లా పెట్టిన, సో బ్యాక్ ఇట్లా పెట్టేసుకున్నాక బ్యాక్ టిక్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే ఫస్ట్కి వచ్చేయండి, ప్లే చేయండి ఇప్పుడు. సో ఇట్లా స్లైడ్ అవుతున్నట్టు వస్తుంది. ఇట్లనే కాదు, మీరు జూమ్ చేసి జూమ్ అవుట్ చేయాలన్నా సో ఇదే ఆప్షన్ అయితే మీకు వస్తుంది. సో అది మీ ఇష్టం, జూమ్ చేసి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇట్లా నేను స్లైడింగ్లా చూపిస్తున్నాను కదా, సో సేమ్ అట్లనే ఫస్ట్ పార్ట్లో మీకు ఎంత కావాలంత పెట్టుకోవచ్చు, సెకండ్ పార్ట్లో సో మీకు ఎలా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో అట్లా మధ్యలో ఒకవేళ ఏదైనా యాడ్ చేసి సో మధ్యలో స్ప్లిట్ చేయండి. సో మధ్యలో ఏదైనా ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాను, సో ఇంకా మీకు మంచిగా అనేది కనిపిస్తుంది. సో ఇది మీకు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీగా అనేది వస్తుంది. సో మీ ఇష్టం, ఆ ఫ్రీగా వచ్చిన దాంట్లో ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో ఇట్లా పెట్టిననుకోండి, సో కొంచెం మంచి ట్రాన్స్లేషన్స్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీగా వచ్చిన దాంట్లో మీ ఇష్టం ఏది మీకు సెట్ అయితే అనిపిస్తే సో దాన్ని అయితే సెట్ చేసేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లా. సో నేను మీకు ఒక్కటే ట్రాన్స్లేషన్ అయితే యాడ్ చేసి చూపిస్తాను అండి. సో ట్రాన్స్లేషన్ బాగుంది. సో ఇప్పుడు ప్లే చేయండి. సో స్టార్టింగ్ నుంచి మీకు మధ్యలో అనేది ట్రాన్స్లేషన్స్ వస్తుంది చూడండి ఇప్పుడు.
సో చూసారు కదా ఇట్లా ట్రాన్స్లేషన్ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ, అది మీ ఇష్టం. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి. సో ఒకవేళ నచ్చాలంటే సేమ్ అట్లా బ్యాక్ అండర్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో మీకు బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది మొత్తం. సో బ్యాక్ అయితే క్లిక్ చేసేద్దాం. సో మాకు మొత్తం బ్యాక్ టు నార్మల్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేశారంటే, సో మెర్జ్ ఆప్షన్ గురించి అయితే మొత్తం అర్థమైనట్టు. సో సేమ్ మీకు ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్, సెకండ్ ఫ్రేమ్ ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు జూమ్ అవ్వద్దంటే మీకు ఫ్రేమ్ మొత్తం ఒక్కలాగానే ఉండాలంటే సో ఈ ఆప్షన్ అన్ని ఎనేబుల్ చేయండి. లేదంటే ఒకటి అది ఈక్వల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్కడికి అనేది ఫోటో మూవ్ అవ్వదు. సో ఇది మీకు దీని గురించి. సో మా మెర్జ్ ఆప్షన్ గురించి అర్థమైంది అనుకున్నా. సో థర్డ్ ఆప్షన్ రొటేట్. సో మీ ఫోటో ఏదైనా ఒకవేళ కిందికి పైకి లేదంటే లెఫ్ట్ రైట్ ఉందనుకోండి, సో దీన్ని యాడ్ చేసుకోండి. సో ఇట్లా కట్ చేసినట్టే సో మీ ఫేస్ లెఫ్ట్ ఉన్నది రైట్లోకి అవుతుంది, రైట్లో ఉన్నది లెఫ్ట్లోకి అవుతుంది. సో చూస్తారు కదా, సో ఎట్లా కావాలంటే అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ కింద రొటేట్ సింబల్ కనిపిస్తుంది కదా, సో మీరు ఇట్లా కావాలంటే సో అట్లా పైన ఫోటో కిందికి కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, లేదంటే రొటేట్ చేయాలనుకుంటే సో మీ ఫోటో ఎలా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఎట్లా కావాలంటే అట్లా ఫోటో అనేది రొటేట్ చేసుకోవచ్చు. సో రొటేట్ ఆప్షన్ గురించి అర్థమైంది అనుకుంటున్నాం. సో మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిప్ గ్రాఫిక్స్ అని చూపిస్తుంది కదా, సో దీనికైతే వేరే వీడియో చేయాలి. సరే మీకు ఇందులో ఒక సింపుల్గా చెప్తాను. సో మీరు ఏదైనా టైటిల్ పెట్టాలనుకోండి, సో అదే వస్తుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తుంది టైటిల్స్ అనేది. సో దీన్ని ఎలా సెట్ చేసుకోవాలండి మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తా. సో దీన్ని అయితే లైట్ తీసుకోండి, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. సో కలర్ ఫిల్టర్ అని చూపిస్తుంది కదా, సో కలర్ ఫిల్టర్ ఏంటంటే సో మీ ఫోటో ఒక డిమ్ ఉంది లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఉందనుకోండి, సో దీనిలోకి వచ్చి సో కలర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో చాలా కలర్స్ ఉంటాయి, సో చాలా కలర్ ఫిల్టర్స్. సో మీకు ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చాలా ఫిల్టర్స్ ఉంటాయి, సో మీ ఫోటోకు ఎలా తగ్గట్టు అట్లా సెట్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చే వరకు అయితే సో ఫిల్టర్స్ యాడ్ చేస్తూనే ఉండండి. సో మీకు ఏది నచ్చితే అదైతే సెట్ చేసుకోండి. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా, అలాగే దీనిలో ఒపాసిటీ కూడా అనేది తగ్గించుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టి. సో చాలా చాలా మంచిగా అనేది దీనిలో ఎడిట్ చేసుకోవచ్చు కలర్ ఫిల్టర్లో. సో ఇందులో వార్మ్ ఉంది, సో బేసిక్ నుంచి సో చాలా అనేది చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో వార్మ్, కోల్డ్, అలాగే లో వివిడ్, లో సాచురేషన్, మోనోక్రోమ్స్, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. సో మీరు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ యాడ్ చేసుకోండి. సో దీని తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది కదా, సో అడ్జస్ట్మెంట్ మీరు క్లిక్ చేసినట్టే సో బ్రైట్నెస్ మాన్యువల్గా మీరు ఎలా కావాలంటే మాన్యువల్గా ఎలా సెట్ చేసుకోవాలి అనేది సో దీని నుంచి అయితే నేర్చుకోవచ్చు. సో మీరు ఇట్లా మామూలుగా పెంచుకుంటూ వెళ్ళారంటే సో మీ ఫోటోకి తగ్గట్టు ఫోటో ఎలా ఉందంటే సో దాని తగ్గట్టు డిమ్ కావాలంటే డిమ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రైట్నెస్ పెంచాలంటే పెంచవచ్చు, అలాగే కాంట్రాస్ట్, అలాగే సాచురేషన్ అనేది కదా. సో ఇవన్నీ మీకు నచ్చినట్టు ఎట్లా కావాలంటే అట్లా పెంచుకోవచ్చు. సో మీ ఫోటోకి తగ్గట్టు అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫోటో అయితే కార్టూన్లో అవుతుంది, సో నేను మీకు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని చూపిస్తాను. సో దానికైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుంటే చూడండి, సో ఇంకో ఫోటో అయితే యాడ్ అయిపోయింది. సో దీని మీద మీకు అది కలర్ అడ్జస్ట్మెంట్ అనేది అయితే కొంచెం సెట్ చేసి చూపిస్తాను. అడ్జస్ట్మెంట్ మీకు క్లిక్ చేయండి. సో బ్రైట్నెస్ ఉంది కదా, కొంచెం పెంచుకోండి. సో మీ ఫోటోకి తగ్గట్టు సో పెంచుకోమన్నా కదా అని చెప్పి మీకు నచ్చినట్టు ఎట్లా కావాలంటే అట్లా పెంచుకోవచ్చు. సో చూడండి ఇప్పుడు, సో ఇట్లా వచ్చింది కదా. సో సాచురేషన్ కానీ, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ మీకు నచ్చినట్టు అయితే పెంచుకోండి. సో తక్కువ కూడా చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో మీ ఫోటోకి తగ్గట్టు అయితే ఎడిట్ చేసుకోవచ్చు దీనిలో. సో మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. సో మొత్తం ఇదైతే అడ్జస్ట్మెంట్ గురించి ఇది. సో తర్వాత వింటేజ్ అని చూపిస్తుంది కదా, సో దీన్ని మీద ఎనేబుల్ చేసుకోవాలనుకుంటుంది. మీ ఫోటోలో ఇట్లా చీకటి వస్తుంది, సో మీ ఫేస్ అనేది హైలైట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మొత్తం. సో ఇట్లా బ్లాక్ అనేట్టు అయితే వస్తుంది. సో ఈ ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తుంది. సో మీ ఫోటో ఫుల్ స్క్రీన్ ఉంది అనుకోండి, సో అప్పుడు మీకు చాలా బాగా క్లియర్గా అయితే వస్తుంది. సో ఫిల్టర్ ఫోటో వింటేజ్ అని కదా. సో ఇది ఒక నిమిషం అడ్జస్ట్మెంట్ గురించి అయితే మీకు అయితే క్లియర్గా అర్థమైంది అనుకున్నా కదా. సో ఫోటో ఫస్ట్ మీకు నార్మల్ ఎట్లుండేనో సో అట్లా పెట్టేస్తా. సో అన్నీ తగ్గించేద్దాం. సో జీరోలో పెట్టేద్దాం, ఫస్ట్ ఎట్లుండే అట్లా మొత్తం జీరోలో పెట్టేసి యాడ్ చేద్దాం. సో మీకు ఫస్ట్ ఎట్లా అయితే యాడ్ చేసారో సో ఇట్లా వచ్చేసింది కదా ఫోటో. సో వింటేజ్ యాడ్ చేసారు అనుకోండి, సో మీ ఫోటో మొత్తం చీకటే ఫేస్ మాత్రం హైలైట్ అవుతుంది. సో ఇది నా చాలా వీడియోస్లో కూడా నేను వాడుతుంటాను, మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సో ఆప్షన్ ఆన్ చేసి మీ ఫేస్ మాత్రం గ్లో అవుతుంది. సో తర్వాత ఆప్షన్ వచ్చేసి సో మీరు ఇక్కడ చుక్కలు చుక్కలు అనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసారంటే సో పేర్లు ఏం రావు, ఓన్లీ సింబల్స్ వస్తాయి. సో మీరు పేర్లు ఉన్నది పెట్టుకుంటేనే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, కైన్మాస్టర్లో సో మీకు మొత్తం అయితే చూపిస్తాను అనుకుంటున్నా ప్రతి ఒక్క ఫీచరు. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సో ఒక్కొక్క ఫీచర్ అటు ఇటు అయి ఉంటుంది. సో మీరు అర్థం చేసుకుంటాను అనుకున్నా. సో మొత్తం ఫోటో ఎడిటింగ్ అయిపోయినాక మీద అక్కడ ఎగ్జిట్ సింబల్ చూపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసారంటే సో మీ ఫోటో ఎంతలో ఎక్స్పోర్ట్ చేసుకోవాలని అడుగుతుంది. 60 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, 58. సో మీ ఇష్టం అది ఎట్లా కావాలంటే అయితే అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో మీ క్వాలిటీ అనేది 4K వరకు అయితే ఈ కైన్మాస్టర్ యాప్ సపోర్ట్ చేస్తుంది. సో నా ఫోన్ సపోర్ట్ చేయదు కాబట్టి 540p వరకు ఇప్పింది.
సో ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. సో బిట్ రేట్ మీ ఇష్టం ఎంత పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో నేను మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే సో నా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి.